నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాన్ని జిల్లా అధికారులు చేపట్టారు. ఓటరుగా నమోదైన యువతను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన హాట్ ఎయిర్ బెలూన్తో పాటు 2-సీటర్ పారామోటార్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 2వ రోజు లక్కీ డిప్లో విజేతలైన యువతను హాట్ ఎయిర్ బెలూన్లో విహరించే అవకాశాన్ని జేసీ ఇంతియాజ్ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే రోజు 50,000 మంది ఓటర్లుగా నమోదు కావడం గుంటూరు జిల్లాలోనే జరిగిందని జేసీ వివరించారు. ఓటర్గా నమోదు చేసుకోవడానికి వాళ్లకు ఒక వాళ్ళ ఆకర్షణ వాళ్ళని ఇటువైపు మరి ఈ దీని యొక్క ప్రభావం చూపడానికి ఈ చేసిన వినూత్న ప్రయోగము. దీనికి చాలామంది యువత స్పందించారు. మరి దేశంలోనే ఎక్కడ లేని విధంగా 50,000 మంది ఒక్కరోజులో నమోదు చేసుకోవడం అంటే చాలా ఒక మంచి రికార్డు. దీన్ని అభినందిస్తూ నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా మన గుంటూరు జిల్లాకు రావడం జరిగింది. కలెక్టర్ గారిని మరి ఇక్కడ సిబ్బందిని అందరినీ ఆయన అభినందించారు. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ రోజు ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇతర అతిథులు హాజరై వాల్మీకి ఘన నివాళులు అర్పించారు. రామాయణం లాంటి మహాకావ్యాన్ని సమాజానికి అందించిన మహర్షి వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు రెవెన్యూ కళ్యాణ మండపంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగులతో పాటు పలువురు నేతలు అధికారులు పాల్గొని వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు. బలహీన వర్గాల ప్రజలు ఆర్థిక రాజకీయ పరంగా చైతన్యవంతులు కావాలని ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి సూచించారు. చట్టసభలో అన్ని వర్గాల ప్రజలు ప్రాతినిధ్యం వహించడం ద్వారానే సమాజాభివృద్ది సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. బీసీ వర్గాల సంక్షేమం అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. పేదవాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు చక్కగా మాట్లాడేటువంటి వాళ్ళు కులం గురించి బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు రాత్ర హైదరాబాద్ పోయో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం డబ్బులు సంపాదించుకోవడం అసెంబ్లీకి పోవడం మళ్ళీ వాళ్ళ డబ్బు గురించి వాడు ఆలోచించుకోవడం ఆ కులాన్ని ఆ ప్రజల గురించి ఆలోచించేటువంటి శాసనసభ కూడా తరువైపోతున్నారు. అదే నాగేశ్వరరావు గారు 40 ఏళ్ళ చరిత్ర ఘనమైన చరిత్ర నాయకులు ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన శబరిమల సాంప్రదాయ పునరుద్ధరణ కోరుతూ ఈ రోజు నగరంలో అయ్యప్ప భక్తుల భారీ ర్యాలీ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. దేవాలయాల సాంప్రదాయ పరిరక్షణ సమితి, అయ్యప్ప మణికంఠ సేవా సమితి ప్రతినిధులు రాధాస్వామి, నరేంద్ర, శ్రీధర్, చంద్రశేఖర్, జుజ్జూరి శ్రీనివాసరావు, శ్రీదేవితో పాటు అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరండలపేటలోని అయ్యప్ప స్వామి గుడి నుండి ప్లకార్డులు చేతబట్టిన భక్తులు ఓవర్ బ్రిడ్జ్ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన సాగించారు. శబరిమలై దర్శనానికి మహిళలను అనుమతించి అపరాధానికి పాల్పడడం సుప్రీంకోర్టుకు తగదని హితవు పలికారు. వెంటనే తీర్పును పునఃసమీక్షించి శబరిమల సాంప్రదాయాలను పరిరక్షించాలని శ్రీదేవి, జుజూరి శ్రీనివాస్ కోరారు. దేవాలయాలకు ఏ విధంగా వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది సుప్రీంకోర్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఐదుగురు ధర్మాసనం ఉంటే అందులో 4 పురుషులు చెప్పిన తీర్పుని ఒక మహిళ ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆవిడకి ఇష్టం లేకపోయినా సరే అంత విద్యావంతురాలు కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా ఆ తీర్పు వెలువడించడం జరిగింది. ఈ రోజున శానిటరీ నాప్కిన్స్ మూట కట్టుకుని పట్టుకెళ్తున్న కమ్యూనిస్ట్ కుక్కలకి సిగ్గుండాలి. ఎక్కడ భారతదేశంలో మహిళలు, హిందూ మహిళలు ఏ విధంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలుసుంటుంది. గుడికి ఎప్పుడు వెళ్ళాలి, గుడికి ఎప్పుడు వెళ్ళకూడదు, ఎటువంటి వేషధారణలో వెళ్ళాలి, ఏం తినాలి, ఏం చెయ్యాలి అనేటువంటిది ప్రతి మహిళకి అవగాహన ఉంటుంది. అలాంటి మహిళల్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ శానిటరీ నాప్కిన్స్ మూట కట్టుకు పట్టుకెళ్ళినటువంటి కమ్యూనిస్ట్ కుక్కల్ని. హాస్పిటల్స్ బస్టాండ్లో దొంగతనాలకు పాల్పడే ఇద్దరు మహిళలను కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేసిన సొత్తును రికవరీ చేశారు. 7 కేసుల్లో ఈ మహిళలు చోరీకి పాల్పడినట్లు గుర్తించామని డీఎస్పీ కండే శ్రీనివాసులు తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ మహిళలపై సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నట్లు చెప్పారు. ఈస్ట్ గోదావరి జిల్లా ప్రీవియస్ గా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి దుగ్గిరాల మండలంలో సెటిల్ అయ్యారు. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎమోస్ అంటే ఓన్లీ ఆర్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు, అట్లాగే ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్తారు,
వీళ్ళతో పిల్లలు కూడా ఉంటారు, చిన్న పిల్లలు కూడా ఉంటారు. వీళ్ళు కూడా పేషెంట్ లాగానో వీళ్ళు ప్యాసింజర్స్ లాగానో హాస్పిటల్స్ బస్ స్టాండ్లో మూవ్ అవుతారు. అక్కడికి వచ్చిన పేషెంట్లు ఏమాత్రం ఆదు మార్చినా, బస్ స్టాండ్లో ప్యాసింజర్స్ ఆదు మార్చినా వాళ్ళ బ్యాగుల్లో గోల్డ్ ఉంటే ఆ పర్స్ వారికి లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ ఎమో వీళ్ళది. అందులో భాగంగా వీళ్ళని కొత్తపేట సిఐ గారు, ఎస్ఐ సుబ్బారావు, ఓల్డ్ గుంటూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి వీళ్ళు టీమ్గా ఏర్పడేసి వీళ్ళిద్దరిని కూడా కస్టడీలో తీసుకుని విచారించి 6 లక్షల రూపాయలు విలువ గల బంగారం వీళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. పట్టు పరిశ్రమ అభివృద్దిపై కృషి భవన్లో ఈ రోజు రైతులకు అవగాహన సదస్సు జరిగింది. సెరికల్చర్ సంస్థ నేషనల్ చైర్మన్ హనుమంతరాయప్ప ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. పట్టు పరిశ్రమను నమ్ముకున్న రైతులకు రెట్టింపు ఆదాయం లభిస్తుందని సెరికల్చర్ సంస్థ నేషనల్ చైర్మన్ హనుమంతరాయప్ప పేర్కొన్నారు. ఈ మేరకు పట్టు పరిశ్రమ అభివృద్దిపై కృషి భవన్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ సెరికల్చర్ సాగు చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం అనేక రాయితీలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. పట్టు పరిశ్రమని మరింత విస్తరింపచేయడం ద్వారా చేనేత కార్మికులకు పూర్తిగా సపోర్టుగా ఉండవచ్చని ఆయన వెల్లడించారు. కనుక సెరికల్చర్ ని సాగు చేసేందుకు రైతులు చొరవ చూపాలని హనుమంతరాయప్ప సూచించారు. ఈ కార్యక్రమంలో సెరికల్చర్ విభాగం ప్రతినిధులు మూర్తి, బాబురావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా దేశానికి ఎంత నేకార్లకి అంటే వీవర్లకి ఎంత రేషం కావాలనో, అంటే పట్టు కావాలనో, అంత పట్టు తయారు మా దేశంలో తయారు లేదు. దానికోసం చైనా, కొరియా, జపాన్ ఇంకా తిప్పిస్తూ ఉన్నాము. మా మోదీ గారు ఏం చెప్పినట్టు ఇక్కడ స్కిల్ ఇండియా, మేక్ ఇండియా అనేది ఒక ఘోషణ ఉంది కదా, మనం మాకెంత కావాలో అంత మేమే తయారు చేసుకోవాలని చేస్తారు. దానికోసం వాళ్ళు ప్రతిసారి మాకు ఇచ్చింది, మా సెంట్రల్ సిల్క్ బోర్డ్కి ఇస్తూ ఉండింది ఒక 250 ఇంకా 500 కోట్ల రూపాయలు ఇస్తూ ఉండ్రి. ఈసారి రైతుల కోసం ఇచ్చిండే దుడ్లు అంటే 2,163 కోట్ల రూపాయలు. విభజన చట్టాన్ని అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్న అరాచకాలపై మాట్లాడకుండా జీవియల్, రామ్ మాధవ్ వంటి బీజేపీ నాయకులు రాష్టంలో అస్థిరతను నెలకొల్పారని, కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ నెల 25న గుంటూరులో జరిగే ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రఘువీర పాల్గొంటారని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి వివరించనున్నట్లు తెలిపారు. రామ్ మాధవన్ గారు ఈ రాష్ట్రానికి చీడపురుగుల్లాగా పేరి రాష్ట్ర రాజకీయ అస్థిరత చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి చూస్తే ఉత్తరప్రదేశ్లో దళితుల మీద దాడులు జరిగితే మాట్లాడరు, ఉత్తరప్రదేశ్లో మైనార్టీల మీద దాడులు జరిగితే మాట్లాడరు, ఉత్తరప్రదేశ్లో ఎక్కడ చూసినా దుర్ఘటనలు జరుగుతూ ఉంటే దాని మీద మాట్లాడరు. కేవలం ఆంధ్ర రాష్ట్రానికే పరిమితమై ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అస్థిరితపరచాలనేటటువంటి ప్రయత్నం ఇవాళ రామ్ మాధవను, జీవీఎల్ నరసింహరావు గారు, భారతీయ జనతా పార్టీ పనిగట్టుకొని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్రానికి నష్టం జరగబోతా ఉంది. రాఫెల్ యుద్ద విమానాల కుంభకోణంలో అవినీతికి పాల్పడిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నగరంలో సిపిఐ శ్రేణులు ర్యాలీ ఆందోళన జరిపారు. సిపిఐ జిల్లా నగర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాల్యాద్రి ఆధ్వర్యాన పార్టీ కార్యకర్తలు శంకర్విలాస్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగించారు. రఫేల్ యుద్ద విమానాల కొనుగోలులో 30,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అజయ్ కుమార్ ఆరోపించారు. అంబానీలకు దోచిపట్టడం ద్వారా ప్రధాని మోడీ అవినీతికి తెరలేపారని, కుంభకోణంలో బాధ్యులైన ఇతర దోషులను కూడా శిక్షించాలన్నారు. అప్పటి వరకు సాగే పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మచ్చలేనటువంటి పాలన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతికి ఆలవాలంగా మారిపోయిందంటానికి అతిపెద్ద ఉదాహరణ రాఫెల్ కుంభకోణం. ఈ కుంభకోణంలో బాధితులందరినీ శిక్షించాలని జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు పెద్ద పెట్టు నినదిస్తూ ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమీ తెలియనట్టు, వినట్టుగా బుకాయిస్తున్నటువంటి వైఖరి మనం చూస్తా ఉన్నాం. ఏపీ స్టేట్ సీనియర్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ర్యాంకింగ్ టోర్నమెంట్ 2వ రోజు ఉత్కంఠభరితంగా సాగింది.
గుంటూరు కడప జిల్లాలకు చెందిన సూర్య నవాజ్ గెలుపు కోసం హోరాహోరీగా తలపడ్డారు. అలాగే శ్రీకాకుళం వెస్ట్ గోదావరి క్రీడాకారులు తలపడ్డారు. మరో ఇరు జిల్లాల క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. 13 జిల్లాల నుండి సుమారు 150 మంది క్రీడాకారులు ఈ నెల 29 వరకు సాగే టోర్నమెంట్ లో భాగస్వాములు కానున్నారు. టోర్నమెంట్ ను ఎల్వీఆర్ క్లబ్ క్రీడాపాలక వర్గం పర్యవేక్షిస్తుంది. రామనామ క్షేత్రంలో ఈ రోజు చండీ యాగం ఘనంగా జరిగింది. కోట నాగరాజు శర్మ ఇతర పండితులచే ఈ యాగం నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఈ యాగం నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా పండితులు తెలిపారు. ఈ నెల జరిగే నక్షత్ర నవగ్రహ హోమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన సూచించారు. దేవతా మంత్ర హవనం, ఆ దేవతకు ఆరాధన, దీంతోపాటు ప్రతి నెల కూడా నవగ్రహ హోమం కూడా జరుపుదామని సంకల్పించారు వాళ్ళు. అందులో భాగంగా పోయిన నెలలో 2016 సంవత్సరంలో సంవత్సరం పాటు జరిగింది. చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు, 2016 చైత్రమాసం నుంచి 2017 ఫాల్గుణ మాసం వరకు జరిగింది. అలాగే ఈసారి కూడా మళ్ళీ ఆరంభించి లోక కళ్యాణం కోసం. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.